ఈరోజు నేను మీకు చాలా మంచి రెసిపీ చూపిపోతున్నాను. చూసారుగా చాలా ఈజీగా ఇంట్లో తయారు చేసుకునే దోశని నేను చూపిపోతున్నాను. ఇది రైస్ దోశ కాదండి. చూసారుగా ఇది బరువు తగ్గాలనుకునే వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడే చాలా మంచి దోశ. దీన్ని తయారు చేసే విధానం, 1/2 కేజీ కొర్రలు తీసుకున్నాను. 1/2 కేజీ కూరలకి బాగా కడిగి చూడండి, ఇవే కూరలు. ఇవి మనకి ఏ షాప్లో అయినా చాలా ఈజీగా దొరుకుతాయి. వీటికి మనం ఇప్పుడు 1 గ్లాస్ మినప్పప్పు యాడ్ చేసుకుంటున్నాను. 1 గ్లాస్ మినప్పప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకేమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం వీటిలో మినప్పప్పుని బాగా మిక్స్ చేసుకుని ఇందులో వాటర్ వేసి 5-6 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి. చూసారుగా 5-6 గంటల తర్వాత వీటిని మనం కడిగి గ్రైండ్ చేసుకుంటే చూసారుగా మనకి పిండి ఈజీగా రెడీ అయిపోయింది. దీన్ని మనం మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ గ్రైండ్ చేసుకోండి. నేను గ్రైండర్లో గ్రైండ్ చేసుకున్నాను. ఈ పిండి మనకు వారం రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బాగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో నేను ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను. దీనికి తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత మనం దీనికి తగినంత సోడా యాడ్ చేస్తున్నాను, తినే సోడా. ఇది మనకి మామూలు పిండిలా కాకుండా దీనికి తక్కువ సోడా యాడ్ చేసుకోండి. ఇందులో వాటర్ మిక్స్ చేసుకుని మనం బాగా దీన్ని కలిపి దోశల పిండిలాగా తయారు చేసుకోవాలి. చూసారుగా ఈ విధంగా దోశల పిండిలాగా తయారు చేసుకొని ఇప్పుడు మనకి పిండి రెడీ అయిపోయింది. స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకుని బాగా వేడెక్కిన తర్వాత, అసలు చూసారా నేను నూనె ఏమీ యాడ్ చేయలేదు, దోశ వేసుకుంటున్నాను. ఈ విధంగా దోశ వేసుకుని మనకి దోశలు చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఏమాత్రం అంటుకోదు ఇవి. చూసారుగా ఈ విధంగా మనకి దోశ రెడీ అయిపోయింది. ఈ దోశలు మనం పొరుగు తగ్గాలనుకునే వాళ్ళు 2-3 దోశలు ఎన్నైనా తినచ్చండి. మీకు ఇంకో దోశ కూడా వేసి చూపిస్తున్నాను. ఇవి రైస్ దోశల కన్నా చాలా టేస్ట్గా ఉంటాయి. చాలా బాగా వచ్చాయి. వీటిని మనం ఇప్పుడు మీకు చూసారుగా దోశలు రెడీ అయిపోయాయి. చాలా టేస్ట్గా ఉంటాయి. అసలు మనం ఒక చుక్క కూడా నూనె యాడ్ చేసుకోలేదు, అయినా మనకి బాగా వచ్చాయి. చూసారుగా మనకి వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు మనకి నూనె వేసి ఇంకో దోశ చూపిస్తున్నాను. ఇప్పుడు 1/2 స్పూన్ నూనె యాడ్ చేసి అదే పిండితో దోశ వేసాను. మనకి నూనె వేసినా సరే అదేలాగా వస్తాయి. ఎంతో ఈజీగా మనకి దోశలు రెడీ అయిపోతాయి. ఇలాంటి దోశలు తినడం వల్ల మనం అసలు బరువు అనేది పెరగము.
చాలా ఈజీగా ఇంట్లోనే వెయిట్ లాస్ అయ్యే దోశ మనకి రెడీ అయిపోయింది.